మిత్రులు భట్టి గారు, అట్లాగే రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా రాబోయే 50 సంవత్సరాల వరకు తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలు, ఈ ప్రాంత పరిపాలన పర్యవేక్షణ చేయడానికి అన్ని సదుపాయాలతో కూడినటువంటి ఒక ఈ సెక్రటరియేట్ భవనాలు మరి నాణ్యతతో నిర్మాణం చేపట్టబడి ఉన్నప్పటికీ కూడా కేవలం వీళ్ళ ప్రజా యొక్క ఆలోచనను మళ్లింపు చేయడానికి కొరకు ఆయనకంటూ ఒక ట్రేడ్మార్క్ ఏర్పాటు చేసుకోవడం కుట్రపూరితమైన ఒక భావనతోని ఈ ఉన్న సెక్రటరీ భవనాన్ని తొలగించి ఈ స్థానిక కొత్త భవనం నిర్మాణం చేయాలని చెప్పి తలంచడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకితమే కాదు, దీన్ని నిలువరింప చేయడానికి కొరకు వీళ్ళు మేము ఎంతవరకైనా పోరాటం చేయడం సిద్ధంగా ఉంటామని చెప్పని పేర్కొంటూ వాస్తవంగా వీళ్ళ రాష్ట్రంలో ప్రాధాన్యత అంశాలు మనం మీరు అధికారానికి వచ్చిందే 6 మాసాలు గడుతుంది దాదాపు. రైతాంగానికి సంబంధించినటువంటి రుణ ప్రణాళిక మీద స్పష్టత లేదు, ఇంతవరకు ఖరీఫ్ రుణ ప్రణాళిక లేదు, ఇవాళ ఏదైతే ఏ బ్యాంకు వాడు ఏదైతుందో ఏ రైతుకు అప్పిస్తలేడు, ఇవాళ సాధారణంగా కల్పించాల్సినటువంటి ఒక పంట రుణాలకు ఏదైతుందో మరి సబ్సిడీ 4% రద్దు చేయడం జరిగింది, దీర్ఘకాలిక రుణాలపై కూడా సబ్సిడీ అమలు చేయడం లేదు, పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇలా వాస్తవంగా ఏ నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వాళ్ళు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామని చెప్పి భావించడం జరిగిందో, రాష్ట్రం ఏర్పడ్డ నాడు 120,000 ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి సంవత్సరానికి 20,000 మంది పదవి విరమణ పొందినా కానీ 5 సంవత్సరాల కాలంలో 5×20 ఇది 1 లక్ష, 1 లక్ష + 1 లక్ష 20, 2 లక్షల 20,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా ఇంతవరకు నువ్వు భర్తీ చేసింది కేవలం 20,000 ఉద్యోగాలని చెప్పి అంటున్నా. ఇలా టీఆర్టీ టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయబడి కేవలం వారికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఇవాళ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఏదైతుందో పాపం రోడ్లు పడి ఆందోళన చేస్తుండ్రు. మన కేబినెట్ సమావేశంలో పేర్కొన్నవే టీచర్లు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, నేను వాళ్ళకైతే నియామక పత్రాలు ఇస్తా అని చెప్పని ఇలా విద్యా సంవత్సరం ఆరంభమైంది ఆయన, ఇంకోవైపు ఏదైతే విద్యా వాలంటీర్ నియామకాన్ని చెప్పంటున్నావు నువ్వు, అటు విద్యా వాలంటీర్ నియామకం చేపట్టి ఇటు ఏదైతుందో ఎంపికైనటువంటి టీచర్లకు నియామకాలు ఇవ్వకుండా రేపు భవిష్యత్తులో వారికి ఏ విధమైనటువంటి ఒక మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేయాలని సంకల్పం చెప్పంటున్నావు, ఏ విధంగా చూసిన ప్రాధాన్యత అంశాలను నువ్వు పక్కన పెట్టి ప్రజల దృష్టి మరల్చడానికి కొరకు అన్నట్టు చెప్పంటున్నా, ఇది కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి కొరకే. నువ్వు ఏ సెక్రటరియేట్ భవన నిర్మూలన చేసి దీన్ని తొలగించి కొత్త భవనం నిర్మాణం చేయాలని చెప్పి భావిస్తున్నావో, ఇందులో పనిచేసేటటువంటి ఒక 1000 సెక్రటరీ ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి ఒక వేతభత్యాల సవరణ వాళ్ళ సంవత్సర కాలం గడిచిపోతుందయ్యా, వాళ్ళ టీఆర్సీ లేదు, IR ఇంక్రిమెంట్ లేదు, మన పొరుగు రాష్ట్రం ఏదైతే ఉందో వాళ్ళకి 27% ప్రకటించింది, నువ్వు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పంటావు, ఉద్యోగస్తు అందరినీ కలిసి పనిచేయాలని చెప్పంటూ వారు కల్పించాల్సిన ఒక వేతభత్యాల సవరణ లేకుండా IR లేకుండా వాళ్ళు ఎట్లా పనిచేస్తారని చెప్పంటాను నేను. నువ్వు ఆ సమస్యలపై దృష్టి పెట్టకుండా ఎంతవరకు ప్రజా దృష్టి మరల్చాలి, నీకంటూ ఒక ముద్ర వేసుకోవాలి, నా కొడుకు వారసత్వం ఏ విధంగా లభిస్తుంది, ఉన్న సెక్రటరియేట్లో పాలన కొనసాగితే నా కొడుకు వారసత్వం వస్తుందో రాదో అనేటువంటి ఆలోచన తప్పనికి ఏం కనపడటం లేదు, నువ్వు ఎట్లా సెక్రటరీకి వచ్చేది లేదు, మరి నీకేం చేయాలి సెక్రటరీకు ఈ భవనం కొత్త నిర్మాణం చేయాలంటే ఒక ఆలోచన చెప్పంటూ నేను, నువ్వు ప్రగతి భవన కూర్చొని పరిపాలన చేసేటువంటి వాడికి ఈ సెక్రటరీ గురించి నీకు ఆలోచన ఎందుకని చెప్పంటూ నేను. ఇప్పుడు అంతేకాదు ఏ శాతసభ భవనాలు ఏదైతే ఉందో ఇలా భవిష్యత్ తరాలకు ఏదైతే ఉందో ఆదర్శంగా ఉన్నాయని చెప్పంటున్నావు, ఇలా పబ్లిక్ గార్డెన్ సమీపాన ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి యొక్క అసెంబ్లీ భవనాలను నువ్వు ఎర్రమందులు తరలిస్తా అని చెప్పంటావు, ఎర్రమందిలో ఇవాళ ఏదైతే ఉందో అక్కడే మెట్రో రైలు ఉంది, మెట్రో షాపింగ్ మాల్ ఉంది, మెట్రో రైల్వే స్టేషన్ ఉంది, నిమ్స్ ఆసుపత్రి ఉంది, అక్కడ ట్రాఫిక్ ఏదైతే ఉందో ఇలా ట్రాఫిక్ రైల్వే ఒక బోగి తగిలిపోయినట్టు ఏదైతే పోతుండో చెప్పంటున్నా, ఇలా బాంబే హైవే ఏదైతే ఉందో నీకు ఖైరతాబాద్ నుండి కూకట్పల్లి వరకు ట్రాఫిక్ సిగ్నల్ దొరకని చెప్పంటున్నావు, అటువంటిది నువ్వు ఎర్రమందులు తరలిస్తా అని చెప్పండి, నువ్వు ఏం చేయదలుచుకున్నావు చెప్పండి, ఇదేదైతే ఉందో నీ నియంత్రణ నీ రాజక పాలన కాదు ప్రజాస్వామ్య యుగంలో అని చెప్పంటున్నా, ప్రజాస్వామ్య యుగం లోపల ప్రజాభిప్రాయం మేరకే పరిపాలన చేయాలి, ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో అధికార పార్టీది ఎంత పాత్ర ఉంటుందో ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలది కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పంటున్నా, నువ్వు ప్రతిపక్ష పార్టీలు మా బాధ్యత ఏదైతే ఉందో మేము నెరవేర్చడంలో భాగంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతే ఉందో ఈ సెక్రటరీ నిర్మూలనే కానీ నూతన సెక్రటరీ నిర్మాణమే కానీ శాసనసభ తరలింపే కానీ ఇవన్నీ తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది,
రైతాంగానికి కావాల్సిన ఖరీఫ్ రుణ ప్రణాళికపై బ్యాంకర్ సమావేశం ఏర్పాటు చేయి. మొత్తం దేశంలో బ్యాంకర్ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో అని చెప్పంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి. వీళ్ళు రుణ మాఫీపై స్పష్టత లేదు. నువ్వు ఏకమొత్తంగా మాఫీ చేస్తావా, దశల వారీగా మాఫీ చేస్తావా, కొత్త రుణం పట్ల ఏదైతే ఉందో స్పష్టత ఏంది, బ్యాంకర్ ఏదైతుందో, నువ్వు పాఠం రుణం ఏదైతుందో వడ్డీతో సహా చెల్లిస్తేనే కానీ కొత్త రుణం ఇయ్యని చెప్పట్టు. పాత రుణం వడ్డీతో కట్టలేక ఏదైతుందో రైతు ఆందోళన చెందుతున్నాడు. నువ్వు ముందు ఏదైతుందో పాత రుణ వసూలుపై ఆంక్షలు విధించు, బ్యాంకర్కి ఏదైతుందో కొత్త రుణం కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయి. ఇక ఏదైతుందో అప్పుపై వడ్డీ ఉంటుందో స్వల్పకాలిక రుణాలపై 4% దాని వసూలుకు ఆదేశాలు జారీ చేసింది, దాన్ని ఉపసంహరించుకో చెప్పంటున్నా నేను. రైతాంగాన్ని విత్తనాలు కల్పిస్తామని చెప్పంటున్నా. ఇవాళ ఎంప్లాయీస్కి ఏదైతుందో ఇందులో పనిచేసేటువంటి ఒక ఉద్యోగస్తులకు కల్పించాల్సినటువంటి ఒక పిఆర్సీ ఐఆర్ పట్ల ప్రకటన చేయని చెప్పంటున్నా. నువ్వు ఎప్పుడు 1% ఎక్కిస్తావని చెప్పంటూ వీళ్ళు ఆంధ్ర రాష్ట్రం 27% ఇచ్చిందయా, నువ్వు 28 ఇవ్వని చెప్పంటున్నా. నేను మెచ్చుకుంటాను ఇవాళ పాలనా పరంగా ఏదైతుందో ఉద్యోగస్తులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ బాగా పనిచేస్తారు. వీళ్ళ టీఆర్టీ టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ ఎంపిక పూర్తి అయ్యి వీళ్ళ పాప రోడ్డులు పడి ఆందోళన చెందుతున్నారని చెప్పంటున్నా. వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వని చెప్పంటున్నా. నిరుద్యోగ యువత ఇవాళ ఆందోళన ఉన్నారు. ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏదైతుందో ఖాళీలు ఉన్నటువంటి పోస్ట్ అన్ని భర్తీ చేయు, అవన్నీ పక్కన పెట్టేసి ఇలా ప్రజాభిప్రాయాన్ని మళ్లీపు చేసే విధంగా ఇవాళ ఏదైతే నువ్వు సెక్రటరియట్ నూతన నిర్మాణమే కానీ దీన్ని తొలగించడమే కానీ ఇక శాసనసభ తరలింపే కానీ మేము దీన్ని తీవ్రంగా గ్రహిస్తున్నాం, నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం, దీన్ని నిలువ